वेलकम बैक टू गुड मॉर्निंग तेलंगाणा। इवाल न्यूज पेपर लो वच्चिन मुख्य वार्तलनु ओकसारि चूस्ते मुंदुगा वेलुगु दिनपत्रिकलो बालीवुड स्टार्लकु नोटीसुलु। ड्रग्स केसुलो दीपिका रकुल सारा श्रद्धालनु विचारणकु पिलिचिन एनसीबी नेडु रकुल रेपु दीपिकनु प्रश्निंचे अवकाशं। इक अंबेडकर पूले पाठालु चदुवोद्दा इंटर टेक्स्ट बुक्स नुंचि तोलगिंचडंपै राष्ट्र व्याप्तंगा आंदोलनलु। सर्कार तीरुपै दलितुलु गिरिजनुलु बीसीलु स्टूडेंट यूनियन्ल फैर्। लेसन्स् तीसेयडंपै वेलुगुलो నిన్న కథనం వెంటనే వెనక్కి తగ్గిన ఇంటర్ బోర్డు సిలబస్ తగ్గింపు కేవలం కమిటీ సిఫార్సులేనని ప్రకటన। ఇక భద్రాచలం చెర్ల అడవుల్లో కాల్పులు జరిగాయి, ముగ్గురు నక్సల్స్ ఎన్కౌంటర్లో మరణించారు। ఇక 60 జిల్లాల్లోనే కరోనా తీవ్రంగా ఉంది, లోకల్ లాక్డౌన్లతో మేలు జరిగిందా అంచనా వేయనంటూ ప్రధానమంత్రి మోడీ 7 రాష్ట్రాల సీఎంలతో జరిగిన రివ్యూలో క్వశ్చన్ చేశారు। టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ ముఖ్యం, వైరస్పై పోరాడుతూనే ఎకనమిక్ యాక్టివిటీలు కొనసాగాలి అని ఆయన స్పష్టం చేశారు। ఇక ఈనాడు దినపత్రికలో పార్లమెంట్ నిరవధిక వాయిదా, 8 రోజుల ముందే ముగిసిన వర్షాకాల సమావేశాలు, 10 రోజుల సమయంలో 25 బిల్లుల ఆమోదం, శని ఆదివారంలోనూ పనిచేసిన ఉభయ సభలు। ఇక ఏసీపీ మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి అరెస్ట్ చేసింది ఏసీబీ। అవినీతి నరసింహం, ఏసీపీ అక్రమాస్తులు 70 కోట్లు, అవినీతి నిరోధ శాఖకు చిక్కిన పోలీస్ అధికారి, వెలుగులోకి గిఫ్ట్ డీడ్ల మాయాజాలం అంటూ కథనం ఇచ్చింది ఆంధ్రజ్యోతి దినపత్రికలో। నిన్న సీఎం రివ్యూ నిర్వహించారు ప్రగతి భవన్లో, వ్యాపారేతర ఆస్తులకు మెరూన్ పట్టాలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం, ఉచితంగా ఆస్తుల నమోదు, పేదల ఇళ్ళు క్రమబద్ధీకరణ, తద్వారా రుణాలకు వీలు, సాదా బైనామా, జీవో 5859లకు చివరి అవకాశం, నేడు కార్పొరేషన్ల పరిధి, ఎమ్మెల్యేలు మేయర్లతో సీఎం భేటీ, ప్రభుత్వ ఉత్తర్వులు సర్కులర్లు ఇక తెలుగులోనే ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశించారు। సో గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాల్టి ముఖ్య వార్తలు। ఇంటర్ టెక్స్ట్ బుక్స్ నుంచి అంబేద్కర్ పూలే పాఠాలు తొలగించడంపై వెలుగు ఇచ్చిన కథనం మీద సర్కారు తీరు మీద దళితులు బీసీలు స్టూడెంట్ యూనియన్ల నేతలు బహుజన వర్గాలందరూ కూడా ఫైర్ అయ్యారు। దీంతో ఇంటర్ బోర్డు వెనక్కి తగ్గింది, ఎక్స్పర్ట్ కమిటీది కేవలం రికమెండేషన్ మాత్రమే, దాన్ని మేము అమలు చేయాలనుకోవట్లేదంటూ స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చింది। ఈ విషయంలో ఇంకా నిర్ణయం కూడా తీసుకోలేని చెప్పింది। ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ గారు, బీజేపీ నుంచి మాధవ్ చౌదరి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ నర్ర విజయ్ కుమార్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు। ముందుగా దయాకర్ గారు, ఇంటర్ బోర్డు వెనక్కి తగ్గింది, కేవలం ఎక్స్పర్ట్ కమిటీది సిఫార్సు మాత్రమే, 30% సిలబస్ కరోనా కారణంగా తీసేయాలని ఉంది, ఆ రికమెండేషన్ మేము ఇంకా ఆమోదించలేదు అంటుంది, అసలు ఇది ఒక అవివేకమైన నిర్ణయం వాస్తవానికి? అది అట్లా అనుకోవడం కూడా తప్పు నా దృష్టిలో, ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత ఒకవైపు అయితే ఈ దేశంలో సామాజిక న్యాయం కొరకు, సామాజిక పునరుజ్జీవనం కొరకు పోరాడిన ఒక మహత్తరమైన నాయకుడు మహాత్మా పూలే, అంబేద్కర్ గారికి చాలా స్ఫూర్తినిచ్చిండు। తర్వాత ఇప్పుడు పాలకులు కూడా వారి నుంచి ఎన్నో నేర్చుకున్న దాఖలాలు మనం చూసినాం, ముఖ్యంగా ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు కూడా అంబేద్కర్ గారు అంటే ఎంత అభిమానంతో ఉంటాడో మనం చూస్తున్నాం। వారే కాదు, ఇప్పుడు మొత్తం ఇంతకుముందు దళితులకే పరిమితమైండు లేకపోతే బీసీలకే పరిమితమైన నాయకులు కాస్త ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారుతున్నారు। ఎందుకు? వాళ్ళు చేసిన కృషి లేకపోతే వాళ్ళు సమాజం పట్ల ఉన్న చిత్తశుద్ధి, స్వాతంత్రం అనంతరం జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో అంబేద్కర్ గారు, తర్వాత భారత రాజ్యాంగ నిర్మాతగా ఉన్న తీరు అందరినీ కూడా ఈరోజు ఆశ్చర్యపరచడమే కాదు, అంటే ఇన్ని వర్గాల కొరకు పోరాడిండ, మహిళల కొరకు, తర్వాత బీసీల కొరకు, ఎస్సీల కొరకు, ఎస్టీల కొరకు ఒక మంచి ప్రయత్నం చేసిన నాయకునిగా ఇప్పుడిప్పుడే అంబేద్కర్ గారిని, పూలే యొక్క సామాజిక న్యాయ సూత్రం కూడా అందరూ బాగుండాలనే ఒక మంచి ఉద్దేశాన్ని సమాజానికి ఇచ్చిన వాళ్ళ యొక్క పాఠాలు తీసివేయాలనే ఆలోచన రావడం అనేది ఒక మూర్ఖపు చర్య నా దృష్టిలో। అలాంటి ఆలోచన కనీసం మదిలో కూడా రాని పరిస్థితి ఉండాలి। సరే, గాంధీజం, సోషలిజం, కమ్యూనిజం మీద జరుగుతున్న చర్చ కూడా చూస్తున్నాం, బుద్ధిజం ఎక్కడిది, ఈ దేశ మూలం బుద్ధిజం ఇక్కడ పుట్టి ప్రపంచ దేశాల్లో దాదాపు 30 నుంచి 40 దేశాలకు అది విస్తరించడమే కాకుండా ఒక శాంతిని సమానత్వాన్ని సూచించిన మతం యొక్క అంశాలు కూడా ఈ ఏమంటాం ఛాందసవాద మత ఎవరైతే ప్రేరేపణలకు చేస్తారో వాళ్ళకు ఒక స్ఫూర్తి అది, అలాంటి వాళ్ళ యొక్క పాఠాలు ఉండాలి। మిగతావన్నీ పక్కన పెట్టండి, మిగతావన్నీ కూడా ఎప్పుడు మనం చూసుకునే ఈ క్లాసులు కాకపోతే ఇంటర్మీడియట్లు కాకపోతే 10th వరకు వస్తాయి, 10th కాకపోతే ఏంటంటే డిగ్రీలో వస్తాయి, ఇవి వీళ్ళ మహనీయుల యొక్క విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటున్నాం, వాళ్ళ ప్రతీకలుగా మనం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో అలాంటిది ఈ లెవెల్లోనే వారు కనుక పరిచయం అయితే ఒక మంచి
సామాజిక అంతరాలు లేని సమాజం కొరకు మనం కృషి చేసే అవకాశం ఉన్న వ్యక్తుల పట్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అయితే అది అధికారులైనా ఇంకెవరు ఏ స్థాయి వారైనా కూడా దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. అసలు ఎందుకు అంటే 30% సిలబస్ తగ్గించాలంటే పనికిరానివి చాలా ఉంటాయి, ఇంకా వాటిని తీసేసే ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు ఇంత నడుస్తున్న క్రమంలో నేను ఈ యుగం మాత్రం నేను చూస్తున్నా, ఇప్పుడు ఈ తరం మాత్రం అంబేద్కర్ గారిని కానీ పూలే గారిని కానీ ఎంత సీరియస్ గా అబ్జర్వ్ చేస్తుంటారో మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ లేకపోతే జనరల్ మీడియాలో కానీ మీరు చూస్తారు. కాబట్టి తెలియని వ్యక్తుల యొక్క చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం మన పిల్లలకు కానీ లేకపోతే మన యువతకు ఉన్నది. ఇలాంటి చర్యలు మాత్రం మనం ఖండించాల్సిన అవసరం ఉంది. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కూడా ఏదో నిన్న వివరణ మనకు వెలుక్కి ఇచ్చినట్టుగా నేను చూసిన, ఒక వెలుక్కే కాదు అందరికి ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్, మేము దాన్ని ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయినా నేషనల్ హీరోస్ జీవిత చరిత్రను తొలగించే ఉద్దేశం లేదన్నారు. ఎంత చక్కని సెలెక్ట్ కమిటీ ఉన్నది భరత్, నేను అంతేగా నాకు పొద్దుగాల పొద్దుగాల మంచిగా అనిపించదు. కానీ మనకి తలకాయ ఉండాలి కదా, సెలెక్ట్ కమిటీ రికమెండ్ చేసినోడు ఎవడో నాకు అసలు అది మీరు నిన్న నేను వెలుగులో చూసిన కాంచి నేను అనుకుంటున్నా నేను. కానీ ఇంత ఇంత దిగజారే వాళ్ళని కూడా మనం ఈ సెలెక్ట్ కమిటీలో పెట్టాల్సిన అవసరం ఉన్నదా? అంటే ఎవరిని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేసినట్టు అనుకోవచ్చు? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే మైండ్ సెట్ ఎంత క్రూరంగా ఉంది, లేకపోతే ఏ వర్గాల పట్ల ఏ నాయకుల పట్ల. జాతీయ నాయకులు కాదు, అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు కానీ అంబేద్కర్ గారి యొక్క రచనలు ప్రపంచ దేశాల్లో, ఇప్పుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో తన పీఠమే ఉంది. మనం ఎంత విస్తృతంగా ఆస్ట్రేలియాలో కానీ లేకపోతే అమెరికాలో కానీ ఒక మంచి నాయకునిగా ప్రపంచంలో ఇప్పుడు టాప్ 10 లీడర్స్ ఎవరైనా బతికి ఈ లోకం మీద బతికి చనిపోయిన వాళ్ళు ఎవరు అని అంటే తను అంబేద్కర్ గారు ఉన్నారు. అలాంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర తీసేయాలని రావడం అనేది ఎంత కుంచిత స్వభావం ఉన్న వ్యక్తులు అయి ఉండొచ్చు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, మీరు అన్న దాంట్లో ఆ సెలెక్ట్ కమిటీ వాళ్ళకి సంబంధించింది ఎవరో తెలియదు. కానీ అట్లా కాకుండా సమాజం పట్ల కమిట్మెంట్ ఉండి విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికదీసి విద్యార్థుల యొక్క ఏమంటాం వాటిని కరెక్ట్ గా చెప్పాలంటే మానవీయ కోణాన్ని పెంచే, ఇప్పుడు ఎంతో మంది మనం చదువుతుంటున్నాం సబ్జెక్టు స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కానీ సోషల్ స్టడీస్ అనేవి మన యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తాయి. నాకే నేను అంటున్నాను, నేను మీకు మీ V6 తో చెప్పడానికి కూడా నేనేమి వెనకడిగేస్తలేను. నేను MCA చేసేంత వరకు కూడా నాకు అంబేద్కర్ గారి గురించి పూర్తిగా తెలియదు. నేను సిగ్గుపడ్డా వాస్తవం చెప్పాలంటే, నేనంటే ఒక డిగ్రీ MCOM అయిపోయేంత వరకు కూడా అంబేద్కర్ గారు నాకు తెలియదు. ఒక దళితుణ్ణి ఒక రిజర్వేషన్ అనుభవించుకొని పీజీ వరకు వచ్చి డబుల్ పీజీ చేసే క్రమంలో కానీ నేను కాచిగూడ హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న విద్యార్థుల యొక్క ప్రభావంతో నేను అంబేద్కర్ గారిని పూర్తిగా చదవడం జరిగింది. అంటే ఎటు పోతుంది మన యువత, మన దేశం? ఇప్పుడు గాంధీ గారి గురించి చిన్నప్పటి నుంచి చదివినాం, నెహ్రూ గారి గురించి చదివినాం, కానీ ఈ వర్గాలకే కాదు మొత్తం భారతదేశానికి ఒక మంచి ఒక విలువను పెంచిన ఒక మహనీయుని యొక్క చరిత్ర నేను తెలుసుకోవడానికి నాకు దాదాపు 25 సంవత్సరాలు పట్టింది. నేను 25 సంవత్సరాలు చదవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంటర్మీడియట్లో చదివే విద్యార్థులకు ఎంత అదృష్టం. నేను పూలేని తెలుసుకోవడానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక సామాజిక పునరుజ్జీవనం చేసి కులాల మధ్యన ఒక ఏమంటాము సమానత్వాన్ని, కులాల యొక్క ఏమంటారు ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసిన పూలేని తెలుసుకోవడానికి నేనే ఒక కింది వర్గాల నుంచి వస్తున్న నాకే తెలవడానికి ఇంత టైం పట్టిందంటే, కానీ ప్రభుత్వం ఈ ఆలోచన చేయడం ఉన్నది, అది దాన్ని స్వాగతిస్తారు డెఫినెట్ గా. ప్రైమరీ లెవెల్లోనే పూలే అంబేద్కర్ గారిని పెట్టడం అనేది, కానీ తీసేయాలని ఎవడైతే చేసిండో అది ఒక దుర్మార్గమైన ఒక ఆలోచన. అలాంటివి మార్చుకుంటే మంచిది అని చెప్పి నా యొక్క అభిప్రాయం. నర్రా విజయ్ కుమార్ రెడ్డి గారు, తీసేసే ఆలోచన అనేది అధికారులు ఎవరు అందులో ఉన్నటువంటి వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించారు. అత్యుత్సాహం ప్రదర్శి వ్యక్తి కోసం అంటే ప్రభుత్వమే పెట్టినటువంటిది. ప్రభుత్వాలు కూడా ఊరుకో, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకున్నటువంటి ఇంటెన్షన్, ఇవన్నీ చూసినా ఆ మహనీయుల యొక్క చరిత్రను తీయడానికి ఏ ప్రభుత్వము అంగీకరించదు. ఈ మధ్య ఉన్నటువంటి ఉద్యోగులు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి అంశంగానే రాసినటువంటి అవుతుంది. అది ఎమ్మటే అధికారి ఎమ్మటే ఉన్నతాధికారి క్లారిఫై చేయడం చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఈ అంశాలు ఎప్పుడైనా జాతీయ ఒక దేశాభివృద్ధి కోసం పాటుపడినటువంటి, సామాజిక అభివృద్ధి కోసం పాటుపడినటువంటి నేతలది,
ప్రతి చిన్న దశ నుంచే విద్యార్థులకు భారతదేశంలో బోధించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇది దేశ లెవెల్లో జరిగినా, రాష్ట్ర లెవెల్లో జరిగినా, జిల్లా లెవెల్లో జరిగినా తీవ్రమైన వ్యతిరేకతలు వస్తాయి. దాన్ని ఏమంటే ప్రభుత్వాలు గ్రహించాల్సినటువంటి, ప్రభుత్వాలు గ్రహిస్తున్న మధ్యలో కొంతమంది అధికారులు చేసినటువంటి అంశాన్ని కూడా అందరూ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఒక మంచి స్వాగతించాల్సినటువంటి అంశం, ఏమంటే దీన్ని రెక్టిఫై చేయడం అయితే. మాధవ్ చౌదరి గారు. భరత్ గారు ఫస్ట్ అంటే ఇవాళ నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే తీసేద్దామన్న ఆలోచన రావటమే చాలా బాధాకరమైన విషయం భరత్ గారు. ఎందుకంటే మన ఇందాక దయాకర్ గారు చెప్పినట్టు ఇవాళ అంబేద్కర్ గారు కానీ పూలే గారు కానీ వాళ్ళు ఒట్టి మన దేశానికి పరిమితమైన వ్యక్తులు కాదు. అంటే వాళ్ళ ఆలోచనలు అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది ఒక దేశానికి పరిమితం చేసి ఒక రాష్ట్రానికి పరిమితం చేసే వ్యక్తులు అయితే వాళ్ళు కాదు. అయితే నాకు బాధ అనిపించేది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చక్కగా సెలెక్ట్ కమిటీ వాళ్ళు ఏదో ఒకటి సిఫారసులే అని మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ ఒక కమిటీ తీసుకునే నిర్ణయాలు ఏదైనా సరే అది మంచి అయితే మా గొప్పతనం, చెడైతే కమిటీ పేరు తోసేయటం అనేది ప్రభుత్వానికి బాగా అలవాటు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇన్ స్పెసిఫిక్ గా మనం ఈ రాష్ట్రం సాధించుకున్నాక జరిగే కొన్ని మార్పులు కనుక, కొన్ని సంఘటనలు కనుక మనం చూసుకుంటే భరత్ గారు, ఇవాళ ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల గారి చరిత్రే ఉండాలి. ఇంకా ఎవరు మహనీయులు గురించి మనం స్మరించుకోకూడదు, వాళ్ళ గురించి తలుచుకోకూడదు. వాళ్ళ చరిత్ర ఇవాళ ఎవరు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజలకి ఎవరికి దాని గురించి తెలియకూడదు అనే ఈ ఈ దీంట్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తాను. ఈ మాట అంటానికి కూడా ఒక కారణం ఉంది భరత్ గారు. నేను ఊరికే అనట్లా, ఇవాళ అంబేద్కర్ గారి పేరు వింటానికి కూడా ఇష్టం లేదేమో కేసీఆర్ గారికి. ఎందుకంటే ఆ రోజు ప్రాణహిత అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అది పేరు మార్చేసి ఎందుకు ఇవాళ ఒట్టి కాళేశ్వరం పిలుస్తున్నారు, ఎందుకు అంబేద్కర్ గారు పేరు తీసేశారు అక్కడ నుంచి, 125 అడుగులు పెద్ద అంబేద్కర్ విగ్రహం కడతానని చెప్పిన ఆయన ఏమైంది చెప్పండి. 6 సంవత్సరాల నుంచి మనం ప్రగతి భవన్ కట్టుకుంటాం, సెక్రటేరియట్ ని కట్టుకోవడానికి దానికి ఒక టైం ఫ్రేమ్ పెడతాం, ఇవన్నీ చేస్తాం. కానీ మీరు ఇచ్చిన మాటే కదా అది, ఏమైంది దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇట్లా మనం చూసుకుంటే తర్వాత యాదాద్రిలో మనం చూసాం స్తంభాల పైన ఆయన శిల్పాలు చెక్కించుకునే విధంగా, అక్కడ నిరసన వచ్చింది కాబట్టి వెనక్కి తగ్గారు. ఇవాళ ఇక్కడ కూడా నిజంగా నేను ముందు వెలుగు దినపత్రికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి అందరికి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం చేయదలుచుకున్నారు అనేది చూపించారు. మీరు ఇవాళ కేసీఆర్ గారిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ సెలెక్ట్ కమిటీ ఇలాంటి సిఫారసు చేసిందా? ఇంకా రానున్న రోజుల్లో కేసీఆర్ గారు చరిత్ర పెడతారా? ఎందుకంటే ఇవాళ 10th స్టాండర్డ్ లోనేమో మీరు ఎన్టీఆర్ గారి గురించి పెడతారు, ఇప్పుడేమో మీరు మహనీయులు అంబేద్కర్ గారిది పూలే గారిది ఇవన్నీ తీసేస్తానంటే ఏమనుకోవాలి మీరు చెప్పండి భరత్ గారు. సో నిజంగానే ఇవాళ ముందు నేను ఒట్టి ఆ సెలెక్ట్ కమిటీ తప్పనైతే నేను అనుకోను భరత్ గారు. ఇవాళ వీళ్ళ ఆలోచనలు అనుకున్నగానే సెలెక్ట్ కమిటీ అది చేసింది. ఇది ఒక అంటే ఇంత వ్యతిరేకత వస్తుందని అనుకోలేదేమో మరి వాళ్ళు. ఎవరైనా వ్యతిరేకిస్తారు దీనికి భరత్? ఇంటర్ బోర్డ్ ఏమంటుందంటే సిబిఎస్ఈ చెప్పింది 30% సిలబస్ తీసేయాలని. కరోనా కారణంగా అంత చదవలేరు, ఈసారి ఎడ్యుకేషన్ ఇయర్ లేట్ అవుతుంది కాబట్టి ఆ 30% లో ఎక్స్పర్ట్ కమిటీ దీన్ని సెలెక్ట్ చేసిందని. జూన్ లో స్టార్ట్ అవ్వాల్సిన క్లాసెస్ అకాడమిక్ ఇయర్ మనం సెప్టెంబర్ లో స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఆల్మోస్ట్ 4 మంత్స్ డిలే అయింది కాబట్టి 30% పోర్షన్ తగ్గించమన్నారు. కానీ అంబేద్కర్ గారి గురించి తీసేసేయండి, పూలే గారి గురించి తీసేయండి అనేది లేదు. కానీ నిన్న ఇంటర్ బోర్డు ఇచ్చిన వివరణ ఏమని ఇచ్చింది, మ్యాథ్స్ ఫిజిక్స్ సెంట్రల్ ఏది చెప్పిందో అదే, సిబిఎస్ఈ బోర్డు ఏది చెప్పిందో అది తీసాం, ఇవన్నీ మిగిలినవన్నీ స్టేట్ కి సంబంధించింది కాబట్టి మేము ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయడానికి అని మేము చేసాము. ఇది జస్ట్ ఇంకా ఫైనల్ కాలేదు, వాళ్ళు ఇచ్చిన సిఫారసులు మాత్రం అనేది ఒక లెటర్ రాసింది. దాంట్లోనే క్లియర్ గా అర్థం అవుతుంది కదా కేంద్ర ఇవాళ సిబిఎస్ఈ బోర్డు అన్నది ఏంటి, 30% సిలబస్ తగ్గించండి అని అన్నారు. అంతేగాని పూలే గారిని తీసేసేయండి, అంబేద్కర్ గారిని తీసేసేయండి అని అనలేద భరత్ గారు. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇవాళ పూలే గారు ఏమో ఇవాళ అంటరానితనాన్ని తీసేయడానికి, లేకపోతే మహిళలకి ఈక్వల్ రైట్స్, లేకపోతే అన్ని కులాల్లో సప్రెస్ అయిన వాళ్ళందరికీ ఈక్వల్ రైట్స్, వీటి గురించి పోరాడిన వ్యక్తి, ఆయన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి వ్యక్తి గురించి మేము పాఠ్యాంశాల్లో ఉంచాం, తీసేస్తాం, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని అంటే ఆ 30% ఇది తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పండి భరత్ గారు. కాదు కదా, ఇలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకుని రాబోయే రోజుల్లో మనం చేసే పనులకి వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుని కదా మనం చేసేది. ఇవాళ మాట్లాడేటప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమో కేసీఆర్ గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు, పుల్లే గారి గురించి మాట్లాడతారు, ఇంకొకరి గురించి మాట్లాడతారు.
కానీ వాస్తవంగా వచ్చేపటికి అక్కడ గ్రౌండ్ రియాలిటీ నీకు నిజంగా ప్రేమ ఉందా అనేది చూస్తే లేదు అనేది చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. లేకపోతే ఇవాళ ఈ సెలెక్ట్ కమిటీ సభ్యులు ఎందుకు ఇవాళ అవి తీసేసే ప్రతిపాదన అయినా సరే ఎందుకు చేస్తారు మీరు చెప్పండి. ఆ ఆలోచన రావటం కూడా తప్పే కదా, అసలు అది తీసేద్దాం అనుకోవటం అనేదే తప్పు అని నేను అంటాను పడతారు. ఇది కరెక్ట్ కాదు. టెన్త్ స్టాండర్డ్ లో ఎన్టీఆర్ గారు ఇది పెట్టినప్పుడు మీరు ఇంటర్ లో ఇవన్నీ తీసేయాలనుకున్నటువంటి నేను అది పెట్టడం తప్పు అన్నాను, ఇది తీసేయటం మాత్రం తప్పే అని నేను అంటాను భరత్ గారు. సో మొత్తానికి అంబేద్కర్ పూలే పాఠాల విషయంలో వెలుగు రాసిన కథనం మీద ఇంటి బోర్డు స్పందించి రాజకీయ విమర్శ కూడా చేయాల్సి వస్తే మాధవి గారు చెప్పినట్టు సరే టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు లేరు కానీ అంబేద్కర్ గారి విగ్రహం మీకు తెలుసు, అదే ఫోటో టిఆర్ఎస్ భవన్ లో ఉండేది. ఆర్టికల్ 3 అనేది అంబేద్కర్ గారి పుణ్యాన ఇది నిర్వచించబడింది కాబట్టి ఇది మనకు మేలు జరుగుతుందని, మన ఉద్యమ కాలంలో ఆర్టికల్ 3 గురించి అంబేద్కర్ గారి గురించి చిన్న రాష్ట్రాల ఏర్పాటు ద్వారా ఎట్లా దళితులకు ఆదివాసీలకు మేలు జరుగుతుంది అనేది వారే చెప్పేది, ఎవరు కేసీఆర్ గారే. ఒకవేళ రాజకీయ విమర్శకు వస్తే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎంత 125 ఫీట్ల విగ్రహంతో లైబ్రరీ ఇట్లా కట్టాలని ఒక నమూనా ఈ మధ్యనే మనకు బయట కనపడుతున్నది, ఏది బయట ఏంది ఫ్లోట్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ చేస్తున్న ప్రభుత్వం ఇది తీసేయాలనే ఉద్దేశం వీళ్ళ ఉద్దేశమే, ఇది సెలెక్ట్ కమిటీ ఉద్దేశమే అయితే క్షమించవచ్చు, కానీ ఇది ఎవరి ప్రమేయం అన్న ఉన్నదని అంటే మాత్రం మాధవి గారు అన్నట్టు ఈ మహనీయుల యొక్క చరిత్రను చదవకుండా చేసే ప్రయత్నం చేసినట్టుగానే చూడాలి. అసలు ఇంత బీజేపీని విమర్శిస్తాం కదా మేము ఎన్నోసార్లు, ఇప్పుడు ఇట్లా కొంచెం అంబేద్కర్ వ్యతిరేకంగా దళిత వ్యతిరేకంగా ఉంటుందంటే వాళ్ళే పంచారామాల పేరు మీద పుట్టిన చోట పెరిగిన చోట చదువుకున్న చోట తర్వాత మరణించిన చోట ఇట్లా 5 పంచారామాల పేరు మీద అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు డిమాండ్ చేయకపోయినా. మరి అలాంటిది నేను అంబేద్కరిస్ట్నే నేను అని చెప్పి మనతోని కూడా ఎన్నోసార్లు ప్రైవేట్ డిస్కషన్స్ లో కేసీఆర్ గారు మాట్లాడిన పరిస్థితి కూడా ఉన్నది. దీన్ని మీరు పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం తీసేసి ఎక్కడ చెత్త కుండీలో పడేసింది ఇలా ఎట్లా అంటే అంబేద్కరిస్టుల మీద అంబేద్కర్ మీద కనుక ఈ ప్రభుత్వానికి సీతకన్ను ఉంటే డెఫినెట్ గా ఆ వర్గాల యొక్క ఆగ్రహం చవి చూడాల్సి వస్తుంది, దాన్ని వెంటనే మానుకోవాలి. మీ చరిత్రలు రాసుకోండి ఎవరొద్దంటే, ఇప్పుడు మాది ఉందా చరిత్ర తెలంగాణ మూవ్మెంట్ లో మీరు పెట్టిన టిఎస్పిఎస్సి దాంట్లో సిలబస్ లో మేము ఉన్నామా, జేఏసీలో ఎట్లా పనిచేసినాం మేము రాసుకుంటాం. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండి వాళ్ళు నిర్మించిందే చరిత్ర అనుకునేది కాదు. భవిష్యత్తులో చరిత్రకారులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ పాత్రను పోషిస్తారు, కానీ చరిత్రహీనులుగా మెరిగే ప్రయత్నం ఎవరు చేసినా కూడా దాన్ని క్షమించడానికి నేరంగా నేను భావిస్తాను. రైట్, మొత్తానికి ప్రభుత్వం ఇంటర్ బోర్డు స్పందించింది, దీన్ని తీసేయబోము అని అయితే చెప్తున్నారు, ఇది కేవలం ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్. చూద్దాం ప్రభుత్వం ఇంటర్ బోర్డు తన మాటకైతే కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఆగ్రహం అయితే వ్యక్తమైంది అన్ని సెక్షన్స్ నుంచి. వ్యవసాయేతర ఆస్తులకి సపరేట్గా పాస్బుక్ ఇస్తాం, మెరూన్ కలర్లో ఈ పాస్బుక్ ఉంటుందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న స్పష్టం చేశారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది, ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం దొరుకుతుందన్నారు. మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల్లో వీటిని ఉచితంగా నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. విజయ్ గారు కొత్త నిర్ణయం తీసుకున్నారు, బట్ దీని ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం అవుతుందేమో. ఇదివరకు సమగ్ర భూ సర్వే అంటే రెవెన్యూ వాళ్ళు ఆ వాటిని ఎక్కించేందుకు డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు. అదే ముందు ఇంతకుముందు చెప్పినటువంటి ఒక 2 అంశాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ కోణంలో ఇది అంబేద్కర్ పూలే చరిత్ర మళ్ళీ ఆ టాపిక్ వద్దు విజయ్ గారు, అది అయిపోయింది కదా. దీనికి సంబంధించినట్లయితే ఇది ఒక స్వాగతించాల్సినటువంటి అంశమే సంస్కరణ. తెలంగాణ వచ్చిన తర్వాత పాస్బుక్ ఇప్పుడు దీనికి ఇంటికి సంబంధించినటువంటి పాస్బుక్ సపరేట్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని భవిష్యత్తులో గొడవ రాబడి ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటుండొచ్చు, కానీ భవిష్యత్తులో నెక్స్ట్ జనరేషన్ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఈజీ ఆస్తులకు సంబంధించినటువంటి ఎలాంటి గొడవలు ఉండకుండా చాలా ఈజీ ప్రాసెస్ దీని ద్వారా జరుగుతుంది. ఇక మ్యూటేషన్ సంబంధించి ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఈ ఆస్తులకు సంబంధించి పూర్తిగా ఫ్రీగా చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన జీవో కూడా తొందరగా ఈ 2 రోజుల్లో వస్తుందని కూడా నిన్న ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. అందుకని తెలంగాణ యాంగిల్లో ఒక కొత్త సంస్కరణలు ఇవన్నీ బయట కొత్త కనిపిస్తుండొచ్చు, కొందరికి ఎమ్మటే జీర్ణించుకోలేకపోవచ్చు, ఇదేంది అనేది ఒక కొంచెం ఆందోళన ఉంటది, కొంచెం పరేషాన్ అవుతున్నట్టు ఉంటది. కానీ ఇది భవిష్యత్తు దానికి చాలా ఉపయోగకరమైనటువంటి అంశము. ఎలాంటి ఇబ్బంది, ఆస్తులకు ఒక పాస్బుక్, అదేవిధంగా వ్యవసాయానికి ఒక పాస్బుక్. ఆలోచన మంచిదే, బట్ దీని ఎగ్జిక్యూషన్ ఎట్లా అవుతుంది అన్నది కదా ఆందోళన.
ఆల్రెడీ కొన్ని చోట్ల ఆన్లైన్ లో గ్రామ పంచాయతీ గ్రామ కంటాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఆన్లైన్ లో కొన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇంకా పూర్తిగా ప్రతి ఒక్కటి 100% జరగాలనే ఒక దాంతో తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకే ఇప్పుడు మ్యూటేషన్ పొలాలలో కట్టుకున్నటువంటి ఇల్లు కూడా ఇప్పుడు ఉండకపోయి ఉంటది. ఇప్పుడు ఈసారి దీంతో మొత్తం నమోదు అయిపోయి క్లియర్ గా అయిపోతుంది. కాకపోతే టైం పడుతుంది, వెంటనే నెలనో రెండు నెలని 15 రోజులు అనే దానికి గడువు సరిపోకపోవచ్చు. ఎందుకంటే అనేక కొంతమంది ఇంకా చాలా నమోదు చేయించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి 15 రోజుల టైం అయితే సరిపోద్దని నేను అనుకోను, దాన్ని పొడిగించాల్సినటువంటి అవసరం ఉంటది. ఇది ఒక రకంగా కొత్తగా అనిపిస్తుంది అందరికీ. ఏంటంటే ఇదేందో ఏమైతుందో, మళ్ళీ ఆస్తులు ఏమైనా ఇబ్బంది అవుతుందా అని ఒక ఆందోళన ఉన్న మాట వాస్తవమే కానీ ఇది ఫస్ట్ లోనే ఇబ్బంది అవుతుంది. ఈసారికి సంబంధించి సమగ్ర సర్వే చేసినప్పుడు అందరు పోయి చేయించుకున్నారు, ఇది అట్లా ఉండకపోవచ్చు. అట్లా ఉంటే అంత ఒకేసారి పోయి చేయించుకోవడం అంటే మళ్ళీ అక్కడ పెద్ద రష్ పెరిగి ఇప్పుడు గ్రామాల్లో మళ్ళీ పెద్ద వాతావరణం క్రియేట్ అయ్యే పరిస్థితి అయితే ఉంటది. భరత్ యా మాధవ్ చౌదరి గారు. భరత్ గారు, ఇప్పుడు రిఫార్మ్స్ ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి చేసే రిఫార్మ్స్, ట్రాన్స్పరెన్సీ ఉంటే డెఫినెట్ గా స్వాగతించాల్సిన అవసరం. కానీ ప్రిపేర్డ్నెస్, మీరు అన్నట్టు ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏ రకంగా ఉంది అనేది మనం చూడాలి. ఎందుకంటే మనం ఇది వరకు చూసాం ఏదైతే అగ్రికల్చరల్ పాస్బుక్స్, భూ వివాదాలు ఏదైనా ఉన్నా కూడా ఇవన్నీ పరిష్కరిస్తాం అని చెప్పారు, ధరణి వెబ్సైట్ గురించి మాట్లాడారు, కానీ అక్కడ ఏది కూడా 100% కాలేదు. అండ్ దాంట్లో అంటే ఏదైనా వివాదాలు ఉంటే అవి కూడా ఇమీడియట్ గా పరిష్కరిస్తా అన్నారు కదా, నేను ఇప్పుడు దాకా కూడా ఇది కాల. ప్లస్ ఆ పాస్ పుస్తకాలు అప్పుడు కూడా చాలా తప్పిదనాలు జరిగాయి. ఆ తప్పిదనాలని సరి చేసుకోవడానికి వెళితే ఏ రకంగా ఆ రోజు లంచాలు అడిగారు, ఇవన్నీ చాలా వచ్చినాయి. సరే ఇవాళ అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళు ఒక ఇది అనేది ఒక ముద్ర వేశారు. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళను. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు 15 రోజుల్లో టైం ఇచ్చి 15 రోజుల్లోనే 100% మొత్తం మీరు డిజిటలైజ్ చేసేయాలి, వాళ్ళకి పాస్బుక్స్ ఇచ్చేయాలని మాట్లాడుతున్నారు. అది ప్రాక్టికల్ గా ఎంతవరకు పాసిబుల్ మీరు చెప్పండి, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎంతవరకు పాసిబుల్? ముందు అధికారుల నుంచి కూడా, అంటే ఇవాళ మున్సిపల్ కానీ పంచాయతీరాజ్ వాళ్ళు కానీ ఆ అధికారులకు కూడా బర్డెన్ పెరుగుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇవాళ ఎవరైనా సరే ఒక 15 డేస్ టైం ఇచ్చారు అని అంటే నేను మీరు ఎవరైనా సరే ఈ 15 రోజుల్లో పని అయిపోవాలని చూస్తాం. చూసినప్పుడు ఏమవుతుంది, అక్కడ అవతలు కూడా ఎక్స్ప్లైట్ చేస్తారు, నీకు 15 రోజులు అవ్వాలి ఇమీడియట్ గా చేయాలి అని అంటే మన దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఎంతో కొంత ఇస్తేనే చేస్తాము అనేది మనం ఇదివరకు ఎన్నో సార్లు చూసాం, ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది. సో నేను అనేది ముందు ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్, మనకి అంత స్టాఫ్ ఉందా, 15 డేస్ లో ఎంటైర్ స్టేట్ ది ఉన్న ప్రాపర్టీస్ అన్ని డిజిటలైజ్ చేసి పాస్బుక్స్ ఇవ్వడానికి మనకి అంత ఇది ఉందా అనేది, అంత ఎస్టాబ్లిష్మెంట్ ఉందా, మనం చేయగలుగుతామా? ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే, దట్ ఈస్ డిఫరెంట్. ఆ రోజు మీరు వాళ్ళు ఇచ్చిన డేటా తీసుకున్నారు, కానీ ఇవాళ మీరు మొత్తం డిజిటలైజ్ చేసి అవి తప్పులు లేకుండా మీరు పాస్బుక్స్ ఇవ్వగలరా? లేకపోతే మళ్ళీ ఆ పాస్బుక్స్ కూడా ఎన్నిసార్లు మీ చుట్టూ తిరగాలి? సో నేను అనేది ఏంటంటే రిఫార్మ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్, అండ్ ఎస్పెషల్లీ ట్రాన్స్పరెన్సీ చూపిస్తానికి, ట్రాన్స్పరెన్సీ కోసం చేస్తాయి. కానీ ఇది దానికోసం చేస్తున్నారా? ఇవాళ భూ వివాదాలు అన్నారు, భూ గురించి మాట్లాడారు, ల్యాండ్స్ గురించి. ల్యాండ్స్ అప్పుడు ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి ల్యాండ్స్ ఉన్నాయి, ఈ ల్యాండ్ బ్యాగ్స్ అన్ని కొంత పార్టీ నాయకులకి పనికొచ్చింది అనేది బయటికి వచ్చి చాలా మంది మాట్లాడారు. ఇదంతా వాళ్ళు దందా చేసుకున్నారని, ఇప్పుడు ఇది కూడా ఒక దందా లాగా చేస్తారా లేకపోతే ఒక చిత్తశుద్ధితో చేస్తారా అనేది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సరే ఇది కనుక నిజంగానే ఒక చిత్తశుద్ధి చేస్తే ఎలాంటి తప్పులు లేకుండా కరెక్ట్ గా చేసి ఒక టైం స్పాన్ మీరు పెట్టుకున్నప్పుడు ఆ టైం స్పాన్ లో మీరు చేయండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టబాకండి. ఈ కరోనా టైంలో మళ్ళీ గుమ్మగూడేటట్టు అందరూ మున్సిపల్ ఆఫీసులకు లేకపోతే పంచాయతీ ఆఫీసులకు వెళ్ళి ఇమీడియట్ గా చేసుకోవటానికి కాకుండా గ్రాడ్యువల్ గా ఇవాళ ఎట్లా ఇంటికి వచ్చి మీరు డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇంటికి వచ్చి ప్రాపర్టీ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇదివరకు పంచాయతీ అయింది, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి, కార్పొరేషన్ అయింది కాబట్టి వచ్చి ఇంటింటికి వచ్చి మా దగ్గర ఇక్కడ డీటెయిల్స్ తీసుకున్నారు. భరత్ గారు, మరి అట్లా చేస్తారా ఏంటి అనేది, దీనికి సరైన ప్రణాళిక అనేది అయితే చెప్పాల్సిన అవసరం అయితే ప్రభుత్వం ఇంటికి వచ్చి తీసుకుంటారు, ఫ్రీగా చేస్తారని చెప్పారు, అది క్లారిటీ ఉంది. ఇంటికి వచ్చి తీసుకోవడం కాదు, వాళ్ళ ఆఫీస్ లోకి వెళ్ళాలి, ఇంటికి వచ్చి గ్రామంలో కానీ ఇక్కడ కానీ ఆల్రెడీ మున్సిపాలిటీలో దాదాపు అయిపోయింది. కొన్ని చోట్ల మీరు గ్రామాల్లో మాత్రం ఇంటికి వచ్చే తీసుకుంటారు, ఎవరు ఒక దీనికోసం అనేది రావద్దు, ఆఫీస్ లో రావాల్సిన అవసరం లేదు అనేది నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఉన్నది. జీవో వస్తుంది దానికి సంబంధం. యా అదంగ దయాకర్ గారు,
అంటే ప్రభుత్వ ఆందోళన మనకు కనబడుతుంది తత్రపాటు నిర్ణయాలతోని రెవెన్యూ చట్టంతో ఒక నెగేషన్ ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయ్యింది దాని నుంచి డివియేట్ చేసి ఎవరైతే భూములు వ్యవసాయ భూములు నెగేషన్ ఉందా రెవెన్యూ చట్టం వల్ల రైతులు సంబరాలు చేసుకుంటారని టిఆర్ఎస్ నేతలు అంటారు ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నారు నిన్న కూడా భూపాలపల్లిలోనే అక్కడ జరిగింది రెవెన్యూ చట్టం వల్ల రైతులు పాలాభిషేకాలు చేస్తున్నారు అంటారు టిఆర్ఎస్ రైతుల గురించి వదిలే భరత్ నేను జనరల్ మన రైతుల గురించి చెప్తున్నా అంటే ఈ పాల ప్యాకెట్ కేసుల గురించి మాట్లాడిన అవసరం లేదు కానీ అది వాస్తవానికి పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది చర్చ లేకుండా జరగడం సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ రెవెన్యూ వాళ్ళకైతే అనుకూలంగా అయితే లేవు నేనైతే ఎక్కడ చూడలేదు నేనేమంటున్నా ప్రభుత్వ రెవెన్యూ చట్టము ఉద్దేశపూర్వకమైనది వాళ్ళు ఏం చెప్పుకుంటే వాళ్ళని చెప్పుకొని అండి కానీ అది టిఆర్ఎస్ మిత్రులు ఉంటే ఇంకా వాళ్ళు డిఫెండ్ చేసుకుని కానీ అది కాదు కానీ నెగేషన్ ఏంటంటే వీళ్ళ నుంచి ప్రజల్ని వేరు చేసి ఇప్పుడు ఉచితంగా చేస్తుంది కదా మ్యూటేషన్ గా నువ్వు చేసేది ఏందా ఇది నీ బాధ్యత కదా అది పెద్దగా ఏదో సంస్కరణ అన్నట్టు చెప్పుడు ఏంది వెనకటి నుంచి అదే జరుగుతున్నది ఇంకోటి దీంట్లో స్పెసిఫిక్ గా టైం బౌండ్ మాత్రం 90 డేస్ కు పెంచండి దీన్ని వ్యతిరేకించే నిర్ణయం కాదు 90 డేస్ పెంచితే మిగతా ఈ కంజెషన్ ఉండకుండా ఈ ఏంది కొట్లాడినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటది దానికి తోడు మీరు ఒకవేళ ఇంటికి వచ్చి సేకరించినా గానీ బయట ఉండే వ్యక్తులు కొంతమంది పట్టణాల్లోనూ అక్కడక్కడ బతుకోటే వాళ్ళకి కూడా టైం దొరుకుతుంది మీరు ఒక స్పెసిఫిక్ ఈ టైం లో మీరు ఉండండి చెప్పి వాళ్ళ ఊర్లో కూడా ఇచ్చుకోవచ్చు రెండవది గ్రామ కంఠానికి సంబంధించి గ్రామ శివారుకు సంబంధించి కొన్ని వివాదాలు వస్తున్న పరిస్థితుల్లో వ్యవసాయేతర ఆస్తులు వ్యవసాయ భూముల్లో వ్యవసాయేతర ఆస్తులు ఉన్నాయి కూడా చాలా గ్రామాల్లో సమస్యాత్మకంగా మారిన వాటి పట్ల మళ్ళీ సందిగ్ధతను పెంచకుండా వాటిని కూడా క్లించి చేస్తే బెటర్. నేను ఎందుకు ఈ మాట అంటే ఇప్పుడు శివాలయం ఉన్నది, శివాలయం యొక్క భూములు ఉన్నాయి, మాన్యం భూములు ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో నేను ఇవి చూస్తున్నా, అవి గుడికి సంబంధించినవి లేదు గ్రామానికి సంబంధించింది, ఇట్లా కొన్ని వివాదాలు ఉన్నాయి. వీటిని కూడా అసలు సమగ్ర భూ సర్వే చేసి మీరు చట్టాలు చేసి ఉంటే మంచిగా అసలు ఒక ఒక పొందికైన భూ ఏమంటాము భూమికి సంబంధించిన వివరాలు ప్రజలకు చేరే అవకాశం ఉండే, కానీ ఎందుకో చట్టం చేసిన తర్వాత వాళ్ళు వీటిని సవరించుకునే ప్రయత్నం చేస్తుంటే ఏదైనా ఒకటే, కానీ ఎల్ఆర్ఎస్ కానీ ఇది కానీ డెఫినెట్ గా ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇది కూడా ఎందుకంటుందంటే కొన్ని పాత భూములు ఊరిని వదిలేసి వచ్చిన భూములు ఉంటాయి కొన్ని, అంటే ఊరిని వదిలేసి అంటే ఎక్స్టెండ్ అవుతాయి కాలనీస్, ఇప్పుడు ఆ కాలనీస్ కు వచ్చినాయి ఈ భూములు మళ్ళీ వీళ్ళ పేరు మీద లేవు, ఇవన్నీ కూడా ఎలాంటి జర్క్ లేకుండా ప్రభుత్వం కొంచెం సామరస్యపూర్వకంగా పరిష్కరించి పాత భూములు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మా ఊరే ఉన్నది, పాత ఊరు తర్వాత కొత్త ఊరు ఒక 10 ఎకరాల్లో మళ్ళీ కొత్త గూడాన్ని నిర్మించుకున్నారు, ఆ పాత ఊరుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వం పేరు మీద ఉంటది, అది ప్రభుత్వం అంటే పరంబోక్ మీద ఉంటది, అది నాదే అని డిక్లేర్ చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇక్కడ కాకుండా మళ్ళీ వాళ్ళకి చెందేటట్టు చేస్తే మంచిది. దీంట్లో ఏదో అంత సూత్రం లేదు ఊరికి నేను చెప్పడు కానీ ఫ్రీగా విజయ్ గారు మీరు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మంచిది అంటారు, నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఇక్కడ. నా సొంత ఊరు మున్సిపాలిటీ అయింది, గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది, దానిలో మ్యూటేషన్ చేయించుకుందామంటే వారసత్వంగా వచ్చిన ఆస్తిని మ్యూటేషన్ చేయించుకుందామంటే సంవత్సర కాలంగా కావట్లేదు. ఏమంటారంటే కొత్త మున్సిపాలిటీ అయింది అది సిస్టంలో అప్గ్రేడ్ కావట్లేదు, మీరు వరంగల్ బొండి లేకపోతే వాళ్ళకి చెప్పుకోండి అది ఎస్కలేట్ కావట్లేదు అంటున్నారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్, జర్నలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ కే ఇది సిచ్యువేషన్. సంవత్సర కాలంగా మీరు ఇదేమో 15 రోజులు గడువు పెట్టారు. అది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఈ లోపాలు అన్ని ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన రెవెన్యూ చట్టం ఏంది, వారసత్వానికి సంబంధించినటువంటి మ్యూటేషన్ కూడా కుటుంబ సభ్యులందరూ ఒకేసారి పోతే అదే రోజు చేసేయాలనే నిబంధన పెట్టారు. ఇలాంటి సమస్యలన్నింటి పరిష్కారాల కోసమే ఈ రెవెన్యూ చట్టం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమంటారు టెక్నికల్ ఎర్రర్, దానిలో ఎంటర్ కావట్లేదు, ఒకటే ఇంటి నెంబర్ బై నెంబర్ ఎంటర్ కావట్లేదు, ఇది మా ప్రాబ్లం కాదు గవర్నమెంట్ సర్వర్ లో ఉన్న ప్రాబ్లం, మీరు మున్సిపల్ డిపార్ట్మెంట్ కు వెళ్ళి చెప్పుకోండి అంటున్నారు. ఇది నా ఒక్కడదే కాదు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో అన్నిట్లో ఇదే ప్రాబ్లం ఉంది. మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు, దాని తగ్గట్టు సాఫ్ట్వేర్ డెవలప్ చేయలేదు. ఇట్లాంటి డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సర్వర్ ప్రాబ్లమ్స్ కానీ టెక్నికల్ అంశాలు వస్తాయి, చాలా అంశాలు ఒకేసారి. ఇది ఒక 15 రోజులకో ఒక 7 రోజులకో సమస్య పరిష్కారం అయ్యేది కాదు. ఇది
నిరంతరం సమస్య వస్తా ఉంటే పరిష్కారం చేసుకోవాలి. మరి భరత్ గారు మీది వచ్చినాక 15 రోజులు అయిపోవాలి అయిపోద్దని కోరుకోవాలి. మరి ఏం చేస్తాం, పర్టికులర్ గా భరత్ మీ సమస్యనే 15 రోజుల్లో కావాలి, చూద్దాం మళ్ళీ 15 రోజుల తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. అలాంటి ఊహల్లో ఉంటేనే ఇట్లాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి. అందుకని క్రమంగా ఎప్పటికైనా భవిష్యత్తు ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా అలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. గతంలో ఉన్న చట్టం వేరు, ఇప్పుడు వచ్చిన చట్టం. ఇప్పుడు మ్యూటేషన్ ఏమైతుంది, హీరో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పాస్బుక్. కానీ స్టాఫ్ పెంచకుండా, సిబ్బంది పెంచకుండా, తక్కువ సిబ్బందితో ఇవన్నీ సాధ్యమా? ఇదంతా ఒకేసారి పెట్టగానే 1000 మందిని 100,000 మందిని నియమించేసి జరగదు. క్రమక్రమంగా జరుగుతుంది. వ్యవస్థ, భారతదేశ వ్యవస్థ కావచ్చు, తెలంగాణ వ్యవస్థ కావచ్చు. యా థ్యాంక్ యూ విజయ్ గారు, మాధవ్ చౌదరి గారు, అధ్యక్ష దయాకర్ గారు. మొత్తానికి వ్యవసాయేతర ఆస్తులకి మెరూన్ కలర్ లో పాస్ బుక్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. సో దీని ఆచరణ ఎట్లా ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఇది ఒక కరప్షన్కు దారి తీయకుండా ఉంటుందా అన్నది అయితే చూడాల్సింది. కరప్షన్ దారి తీయకుండా మెరూన్ పట్టా కలర్ వ్యవసాయేతర ఆస్తులకు కూడా మంచి పట్టాలు ఇస్తే మంచిదే, దాని ప్రజలు కూడా స్వాగతిస్తారు. ఎగ్జిక్యూషన్ అన్నది ఇంపార్టెంట్. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 2 V6.